లింకన్కి చేపల పులుసు అంటే ఇష్టం అంటే నిన్న వాడు ఎవడు నిన్న ఒబామా కూడా చేపల పులుసు వేసుకు అన్నం తిన్నాడు. అంటే మానసికంగా కాదు శారీరకంగా కూడా మనం లింకన్ లాగా ఉండాలని పాపం అతని ఉద్దేశం ఉన్నా లేకపోతే లింకన్కి చేపల పులుసు చేసుకుని అన్నం తింటే కొంతమందికి చేపల పులుసు కొంతమంది ఇగురు ఇష్టం వాళ్ళు చేపలు కూడా రకరకాలుగా చేసుకుంటారు ఏపుడు ఇష్టం లింకన్ గారికి చేపలు పులుసు అంటే ఇష్టం అంట. నేను ఆయన ఏమన్నాడంటే నేను ఏళ్ళ రాష్ట్రపతిగా ప్రమాణం చేస్తున్నాను కదా లింకన్ గారు నాకు ఇష్టం లేదో నాకు వద్దు ఆయనకి ఇష్టమైంది అని తింటారు. కొంతమంది తల్లులు కూడా అలాగే ఉంటారు పాప వాళ్ళకి ఇష్టం లేకపోయినా పిల్లలకి ఇష్టమైంది వండి పెట్టి ఇష్టం లేకపోయినా ఇటు మింగుతారు. అది అది తల్లి ప్రేమ అదేంటది తల్లి ప్రేమ. కొంతమందికి పిల్ల వీళ్ళకి ఇష్టం లేదా పిల్లలకాడ ఇష్టం కదనే వండేసి అవి ఇష్టం అందే వీళ్ళు తింటారు అది మదర్స్లో. అలాగే చేపల పులుసు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వెంకన్న గారు తిన్నారు కాబట్టి నేను కూడా తింటాను ఒబామా అంటే మనం కూడా ఇప్పుడు దీని అర్థం ఏంటంటే వీడికి ఆ చేపల పులుసు వీడికి ఇష్టం లేకపోయినా ఒబామా వెంకన్న గారికి ఇష్టం కాబట్టి ఇది ఎలా తిన్నాడో భగవంతుడికి ఏది ఇష్టం మనం ఇష్టంగా చేసుకోవాలి. ఇది ఇక్కడ సబ్జెక్ట్ ఇది భగవంతుడికి మనకి ఇష్టం లేకపోయినా భగవంతుడికి ఇష్టం కాబట్టి చెయ్యాలి. భగవద్గీతలో అనేక మాటలు చెప్పాడు అనేక సలహాలు చెప్పాడు అందులో మనకు నష్టపోవచ్చు. భగవంతు గీతలో చెప్పిన మాటలో మనకు నష్టపోవచ్చు నష్టపోయినా హితం చేసుకోవాలి. నష్టపోయినా మనకు బీర ఒకసారి డాక్టర్లు బీరకాయ తినని ప్రస్తుతం కొంతకాలం బీరకాయ కూర ఆనకాయ కూర తింటారు. కొంతమంది బీరకాయ కూర తింటే బీరకాయ కూర చూస్తే కళ్ళం నీళ్ళు వచ్చేస్తారు. రోజు మాంసం చేపలు కోడిగుడ్లు రెయ్యలు తినేవాడికి మీరు బీరకాయ కూర పెట్టండి ఆ రోజు అది ఏం చేస్తాడు కాన్సం కలిపి బీరకాయ కూర కొంచెం చప్పగా ఉంటుంది మీకు అర్థం అవుతుంది. బీరకాయ కూర అని చేత మామూలు వెజిటబుల్స్ తినేవాడు బీరకాయ తినేది రోజు చేపలు మాంసం తినేవాడికి బీరకాయ కూర ఎక్కువ అంచేది. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఇష్టం లేకపోయినా డాక్టర్లు చెప్తున్నారు కదా బీరకాయ కూర తినమని అంచేది మనం డాక్టర్ గారు చెప్పారు కాబట్టి బీరకాయ కూర మనకి ఇష్టం లేకపోయినా తినాలి. అలాగే మనకి భగవంతుడి సంకల్పాన్ని మన సంకల్పం చేసుకోవాలి భగవంతుడి ఇష్టాన్ని మన ఇష్టం చేసుకోవాలి. నీకు అర్థమవుతుంది వాడు నిజమైన భక్తుడు. మనకి ఇష్టం లేకుండా మనకి ఇష్టం లేకపోయినా గొడవ వదిలేదు ఆయనకి ఇష్టం కాబట్టి మనం చేయాలి. మీ పిల్లలకి ఇష్టమైంది మీరు చేసినప్పుడు భగవంతుడికి ఇష్టమైంది మీరు ఎందుకు చేయలేరు. మనకి ఇష్టం లేకపోయినా ఆయనకి ఇష్టం కాబట్టి మనం చేయాలి. మీకు అర్థమవుతుందా ఆయన ధర్మ మార్గం అని చెప్పాడు ఆ ధర్మ మార్గంలో మనకి అందులో నడవటం మనకి ఇష్టం లేకపోయినా ఆయన చెప్పాడు కాబట్టి నడుద్దాం అంతే.